మనకి మహిమ కలిగిన కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమము వీక్షిస్తున్న విశ్వాసాలందరికీ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని మీ కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రార్థించుకుందాం దయగల తండ్రి సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ కనుమైన నామం స్థూతింపబడి కాక నీవి అద్వితీయుడవు మహాగనుడవ రాజ్రాజా జీవమిచ్చివాడ జీవాధిపతి నీకు స్తోత్రమయ స్తోత్రమయ అనేకమైన భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఈ దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో మేము బ్రతకచ్చుండగా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మా కుటుంబాలని కాపాడుతూ మమ్మల్ని కాపాడుతూ భయంకరమైన వ్యాధి మరణము మనుషుల్ని వెంటాడుతూ ఉండగా కూడా అందులో నుండి కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను మాట్లాడటానికి నాకు నీ కృపను బట్టి నీకు వందనాల స్తోత్రాలు ప్రభా మాట్లాడేది నేను కాదయ్యా మీరు నాతో అయ్యా బలహీనరాలని శక్తిహీన్రాలని నీ శక్తితో నీ బలంతో నింపి ప్రభా మీరు నీ సిల్వ చాటుకి నన్ను మరుగుపరిచి నాకును ఈ వినిచున్న శ్రోతలకును ప్రభా నాయన జ్ఞానము కలుగు చేయమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక మరి మంచి వాక్యాన్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ వచనము మనం చదువుకుందాము బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశం ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతను బాగా కనిపెట్టను దేవునికి స్తోత్రం నిజమే ఈ దినాల్లో అయితే ఆ జ్ఞానము కలిగి తన నోరు తెరచుననే స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానం లేక అనేక మంది నశించిపోతున్నారు జ్ఞానం గల స్త్రీలు కావాలని ఎందుకంటే ఏ స్త్రీ అయితే జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుందో తన కుటుంబాన్ని కాకుండా సంఘాన్ని చుట్టుపక్కల వారిని తన కుటుంబాన్ని బయట వారిని అన్యులను రక్షించుకుని జ్ఞానముతో వారికి ఉపదేశం చేసి కృపగల ఉపదేశం ఆమె బోధించిందని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టిననున్నది మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునని వాక్యము చెప్తూ ఉన్నది నా ప్రియ బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము వింటున్న నా ప్రియమైన బిడ్డలారా భయంకరమైన ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఎక్కడ చూసినా మానబంగాలే ఎక్కడ చూసినా అన్యాయమే ఎక్కడ చూసినా అక్రమమే ఎక్కడ చూసినా త్రాగ్బోతనమే ఎక్కడ చూసినా యవన బిడ్డలు మరి ముఖ్యంగా యవనస్తురాండ్రు అనేక మంది ప్రేమని భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డలు మునిగిపోయి అనేక మంది యవన బిడ్డలు నరికేస్తున్నారు యవన బిడ్డలు యవన స్త్రీలు భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు కానీ నా ప్రియమైన తల్లి మరి జ్ఞానం కలిగి ఉపదేశం బిడ్డలకి మనం ఇవ్వాలని దేవుడు ఎప్పుడుగానో రాసి పెట్టి ఉంచినాడు నిజమే జ్ఞానం కలిగి జీవిస్తున్నామా జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే చాలా మంది జ్ఞానంతో మేము చాలా జ్ఞానులు అనుకుంటారు కానీ అంటున్నాడు సామెతలు గ్రంథం అంటున్నాడు నేను జ్ఞానేని కదా అన్ని వనుకోనవద్దు అన్నాడు నిజమే మన జ్ఞానము మనలో ఉన్న గొప్పతనం ఇవన్నీ దేనికి పనికిరావు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది నా ప్రియ బిడ్డలరా జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును మనం బోధిస్తున్నామా కృపగల ఉపదేశము ఆయన నా కొరకు సిలవలో రక్తం కార్చినాడు ఆయన నా కొరకు మరణించినాడు ఆయన తిరిగి లేచినాడని కృపగల ఉపదేశము ఇతరులకి బోధిస్తున్నామా మన బిడ్డలకి బోధిస్తున్నామా మనమే కరెక్ట్గా లేనప్పుడు ఇతరులకి మనం ఏ బోధించగలము అందుకే అంటారు వారితో సహవాసం చేస్తే వారు వీరు ఒకటైతారని కాబట్టి నా ప్రేమిడ్లారా మనం జ్ఞానం కలిగి ఉపదేశం ఇచ్చే స్త్రీగా ఉండాలని ఏసయ్య ఈ దినాన్ని మనల్ని కోరుకుంటున్నాడు జ్ఞానం అంటే ఎలాగొస్తుందని జ్ఞానం ఎహోవయందు యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములు అన్నాడు ఎహోవయందులు భయభక్తులే జ్ఞానమని దుష్టత్వం విడిచిటియే వివేకమని దేవుడు నరులకు తెలియచేశాడు కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంటే ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం ఆ జ్ఞానం మనకి భయం ఉన్నదా భక్తి ఉన్నదా మనం అనుకుంటూ ఉంటాం భయం ఉందండి భక్తి ఉన్నది అంటారు భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు దేవుడు అంటే భయం అనేది తెలుసు భక్తి అంటే వేషధారలాగా ఏదో మన తల్లిదండ్రులు మనకి నేర్పించిన భక్తిలో మనం బ్రతుకుతున్నాం భక్తిగా ప్రార్థన చేయాలని గుడికి వెళ్ళాలని బైబుల్ చదవాలని ప్రార్థన చేసుకోవాలని మనం అనుకుంటూ ఉన్నాం కానీ అది నిజమైన భక్తి కాదు భయముతో కూడిన భక్తి ఉండాలి అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం నూట పదకొండవ అధ్యాయము పదే ఎక్కువ వందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు అన్నారు నా ప్రియబిడ్డ ఏ స్త్రీ అయితే జ్ఞానము కలిగి తన ఇల్లు కట్టుకుంటుందో ఏ స్త్రీ అయితే ప్రార్థనా పర్రాలు అవుతుందో ఏ స్త్రీ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో ఏ స్త్రీ అయితే దేవునితో పెనుగులాడి తన కష్టాలు తన బాధలు తన సమస్యలు ఏ స్త్రీ అయితే దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందో ఆ స్త్రీ యొక్క కుటుంబము చాలా అభివృద్ధి పొందుతుందని బైబిల్ చెప్తుంది ప్రార్థించే స్త్రీగా కన్నీరు కార్చే స్త్రీగా నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకన్నాడు ఏహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినియమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును మనకి ఘనత కావాలన్నా మంచి పేరు రావాలన్నా మన బిడ్డలు మంచి మార్గంలో నడవాలన్నా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే కానీ మనకి రావవి కానీ అందుకే అంటున్నాడు భయభక్తులు కలిగి ఉండడము నేర్చుకోమంటున్నాడు ఎందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టిస్తుందట ధైర్యం ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ ఇబ్బందులు కలిగినా ఏ రోగాలు వచ్చినా కుటుంబంలో నెమ్మది లేకపోయినా కుటుంబంలో సమస్యలున్నా వాటన్నిటినీ విడిపించడానికి ఏంటంటే నా దేవుడు గొప్పవాడు నా విమోచకుడు సజీవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడనే విశ్వాసంలో ఆ బిడ్డ బలపడుతుంది కాబట్టి ఏ కష్టం వచ్చినా భయపడదు ధైర్యంగా ఉంటుంది నా బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నా ప్రిబిడ్డలారా ఎంతో మంది స్త్రీల గురించి వంద మంది స్త్రీలు మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక్కొక్క స్త్రీ బైబిల్లో ఉన్న ప్రతి స్త్రీ గురించి వివరిస్తూ చెప్పుతూ చక్కని వాక్యాలు అందిస్తున్నారు అవి మన జీవితాల్లో అలవర్చుకుంటున్నామా లేదని ఈ సాయంకాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతున్నాడు మనం భగభక్తులు కలిగిన స్త్రీగా బ్రతుకుతున్నామా జ్ఞానం కలిగిన స్త్రీగా బ్రతుకుతున్నామా ప్రభు అడుగుతున్నాడు నేను చెప్పొచ్చు నేను చాలా భక్తిగల స్త్రీనండి నేను చాలా భయంతో నా బిడ్డల్ని పెంచుకుంటున్నానండి నాకు దేవుడు అంటే చాలా భయం అండి అని అంటున్నావేమో పైకి భక్తిగల వారంగా ఉంటున్నావేమో ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఉంటున్నావేమో ఆయన అడుగుతున్నాడు ఈ దినాన్ని ఆయన శక్తిని ఆశ్రయించాలని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే అంటున్నాడు నూట పదిహేనవ కీర్తన పదమూడవ పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఎహోవా ఆశీర్వదించును ఎహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశంలో సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు హాలూయ హాల లుయా పిన్నలనేమి పెద్ద తన ఎందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట నా ప్రిబిడ్డా నీవు ఆశీర్వదించబడాలంటే పలానా స్త్రీ ఆశీర్వదించబడిందని బైబిల్లో ఎన్నో దృష్టాంతాలు మన ముందటరు ఎంతోమంది స్త్రీలు దేవుని కొరకు నిల్చిన వారు దేవునిలో ఎదిగిన వారు మూడు రాళ్ళుగా ఉన్నవారు అనేక మంది స్త్రీలను మన ముందట దేవుడు ప్రతినిత్యము రేడియో ద్వారా టీవీ ద్వారా వారి ప్రతి బరి లైవ్ ప్రోగ్రాం ద్వారా జూమ్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది భక్తులు రోజూ చెప్తూనే ఉన్నారు నిజంగా మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామా ప్రభు ఈరోజు అడుగుతున్నాడు నా ప్రిబిడ్డ భయము భక్తి ఉట్టి వేషధారణ కాకుండా నిజంగా నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునన్నాడు అన్నాడు దూతల కావలు ఉంటాయట మంచి ఉపదేశం జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది ఎప్పుడు జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది అంటే దేవుని ఎప్పుడైతే భయం కలిగి ఉంటుందో అప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది మనం చూస్తూ ఉన్నాం లూదియా స్త్రీ గురించి లూదియా ఆమె మరి పొడిని అమ్ముకునే త్వేత్త పట్టణ స్థురాలు కానీ ఆమె ఏం చేసిందంటే ఆ పొడి అమ్ముకోవడానికి కొరకని నది తీరానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ఆ కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి చూస్తే అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఉదారంగు పొడిని అమ్ము ఎత్త పట్టణస్త్రాలు ప్రభు ఆమె హృదయం తెరచను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటి వారను బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండు అని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను అలలూయ అలెలూయ ప్రభు ఆమె హృదయాన్ని తెరచడు పౌలు మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది మనం కూడా వింటున్నాము అనేక విధాలుగా ఇందాక నేను చెప్పని అనేక ప్రాంతాల ద్వారా ద్వైజన్లు చక్క చక్కని వాక్యాలు వినిపిస్తున్నారు మనకి మనం నిజంగా మన హృదయాన్ని తెరుస్తున్నామా మన హృదయాన్ని తెరవకపోతే ఇంకెన్ని రోజులు తెరవకుండా మా బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి అంటారు కానీ వారు ప్రార్థన చేయరు మా బిడ్డల కొరకు మీరు కన్నీరు అంటారు కానీ వారు కన్నీరు కార్చరు ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం కన్నీరు కారుస్తామో ప్రభు సన్నిధిలో మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు ఇరుగు పొరుగు వారి కొరకు అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఈ లూది ఆ స్త్రీ పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం చను ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు ఎందుకు మనం లక్ష్యం ఉంచుతామో మన హృదయం తెరవబడిపోతుంది మన హృదయం తెరవబడిపోగానే మన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని మార్గంలో నడిపించుకుంటాం మన హృదయం తెరవనప్పుడు మన హృదయం మూయబడి ఉన్నప్పుడు సాతానుడు మన హృదయాన్ని వేసినప్పుడు ఆ జరుగుతుంది లేండి ఎప్పుడో జరుగుతుందిలేండి ఊరికే దేవుని వాక్యం ఏం వినాలండి మా బిడ్డల కొరకు మీరే ప్రార్థన చేయండి మేము ప్రార్థన చేయమండి మా బిడ్డల కొరకు మీరు ఉపవాసం ఉండండి అని అంటున్నాం కానీ నా బిడ్డ నువ్వు కన్నీరు కార్చాలి నువ్వు ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ప్రభు సన్నిధిని నీ ఆత్మను ఎప్పుడైతే కుమ్మరించుకుంటావో అన్న దేవుని సన్నిధిలో ఆమె తన ఆత్మను కుమ్మరించుకుంది ఎందుకు కుమ్మరించుకుందంటే అయా నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా నా శ్రమని చూడయ్యా నా బాధను చూడయ్యా నా వేదన చూడయ్యాని ఆమె మనో దుఃఖంతో దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకోవడం దేవుడు ఆమె కన్నీటిని తొడిచాడు వాళ్ళ లూయ ఆమెకి చక్కని బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు గొప్ప భక్తుని సమయలు భక్తిని ఆమె అంటున్నది ఆ బిడ్డ పాలు మానిపోయే వరకు నేను రాను ఎందుకంటే ఆ దేవుని సన్నిధిలో ఆ బిడ్డను విడిచిపెట్టేస్తాను నేను ఉన్న ఒక్క బిడ్డని కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తుందట విడిచిపెట్టేస్తాను ఆ సన్నిధిలో విడిచిపెట్టేస్తాను ఆమె విశ్వాసం తను చూస్తారా తనకున్న బిడ్డను కూడా దేవుని సన్నిధిలో పెరగాలని దేవుని సన్నిధిలో ఎదగాలని ఆమె కోరుకుంటున్నది ఈ వాక్యం ఏంటన్న నా బిడ్డ మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు అన్నవలే ప్రార్థించే స్త్రీగా ఉన్నామా అన్నవలే పట్టుదల కలిగిన స్త్రీగా ఉన్నమా ప్రార్థనలో పెనుగులాడే స్త్రీలుగా ఉన్నామా ఆయన అంటున్నాడు మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులు ఎత్తమంటున్నాడు నిజంగా ఎత్తుతున్నామా మన పసిపిల్లల ప్రాణం కొరకు మన బిడ్డల ప్రాణం కొరకు మన భర్త ప్రాణం కొరకు మనం దేవుని వైపుకు చేతులు ఎత్తుతున్నామా ఉదయ కాలమున లేస్తున్నామా రే మొదటి జామున లేస్తున్నామా ప్రవ్వంటున్నాడు లేవమంటున్నాడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుణ్ణి పట్ల అందికింటున్నాడు ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వరకు మనం చదువుకుంటే సైన్యముల కథపతి హోవ ఇలాగా సెలవిస్తున్నాడు ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనడి వారిని పిలవనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా మన కన్నురెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగా వారు త్వరపడి మనకి రోదనము చేయవలెను ఇరవై వచనంలో స్త్రీలారా ఏహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనం లేకుండాను వారి నాశనము చేయటకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది మన నగరలలో ప్రవేశించుచున్నది ఎంత భయంకరమైన నేటి దిన అదే జరుగుతుంది ఎక్కడ చూడండి మరణమే ఎక్కడ చూడండి యవన బిడ్డలు మరణిస్తున్నారు ఎక్కడ చూడండి యాక్సిడెంట్ల ద్వారా ప్రేమ ప్రేమని ఒకరినొకరు పొడుచుకోవడము భయంకరమైన పరిస్థితిలో వ్యభిచారముతో నిండిపోతున్నది లోకమంతా నా ప్రేమిడా ఆయన అన్నాడు తెలివిగల స్త్రీలను పిలువనంపుడి రోదనం చేయి స్త్రీలను పిలవనంపుడి ఎందుకు పిలవనపమంటున్నాడంటే ఒక రాజమార్గంలో వీధుల్లో పసి పిల్లలు లేకుండా చనిపోతారేమో అని భయపడిపోతున్నారు భయంకరమైన వైరస్ మరి మనం ఆవరించినప్పుడు అనేక కుటుంబాలు తల్లి లేక తండ్రి లేక బిడ్డలు లేక అనేక మంది భయంకరమైన మరణాన్ని అనుభవించినారు నా ప్రేమిడా తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది మా ఇంట్లో కూడా భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది మా ఇంట్లో అందరు చనిపోతారేమో అని భయపడిపోయిన బిషప్ గారు చనిపోతారేమో నా పెద్ద కుమారుడు వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోతాడేమో భయపడిపోయిన కానీ నేను ప్రార్థించి కన్నీరు కార్చినప్పుడు దేవుడు మా కుటుంబాన్ని లావనేత్రాడు హాలే లూయ హాలే లూయ హాలే లూయ నా తల్లి నాకు అది నేర్పించింది నా తల్లి గొప్ప దైవ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు రోగాలు కలిగినప్పుడు ఇతరుల సమస్యలు వచ్చినప్పుడు నా తల్లి ఒకటే మాట చెప్పేది ప్రార్థించు మోకరించు కన్నీరు కార్చు తెల్లవారుజామును లేవు ఆయన వైపుకు నీ చేతులెత్తు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు తీరుస్తాడు అని నా తల్లి చెప్తుండేది మాకు పెళ్ళైన కొత్తలో మా అమ్మ నన్ను లోపలికి పిలిచి నాకు బైబిల్ ఇచ్చింది నేను అనుకున్నాను బీరువా దగ్గర తీసుకెళ్తే ఏమో పైసలు ఇస్తుంది ఏమో అనుకున్నాను కానీ నా తల్లి పిలిచి ఇచ్చిందో తెలుసా బైబిల్ ఇచ్చింది బైబిల్ ఇచ్చి నా తల్లి చెప్పింది అమ్మ నీకే సమస్యలు వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ అవమానం కలిగినా నిన్ను పేన అపనిందలు వేసినా మోకరించు ఈ దేవునికి చెప్పుకో ఈ బైబిల్లో ఉన్నది వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం విలువగలిగింది ఇదిగో విలువగలిగిన ఈ బైబిల్ని నీకు ఇస్తున్నాను ఈ దీని దేవునితో పోరాడు గెలుచుకో నీ సమస్యలన్నీ ఆయన ముందట పెట్టు దేవునితో పోరాడి గెలుచుకున్నప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడని నా తల్లి చెప్పింది నాకు సమస్యలు వచ్చినప్పుడు ఇంకా నేను పోనమ్మా ఈ సేవ ఇంకా మేము చేయము ఎందుకంటే నా కొడుకు పెద్ద కొడుకు కన్ను దెబ్బ తగిలినప్పుడు ఇంకా మేము ఈ జరిగించమమ్మా అని నేను అన్నప్పుడు మా తల్లి నన్ను బలపరిచింది ఏమని బలపరిచిందంటే నాగటి మీద చేయి వాడు వెనుక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాడమ్మా అమ్మ మీరు దేవుని నాగటి మీద చేసారు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి మరి రాళ్ళు రప్పలవన్నీ వస్తాయి ఎద్దులు దున్నుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవన్నీ పగలకొట్టి మళ్ళా దున్నుతాడు కదా ఆ తర్వాత పంట వస్తే సంతోషపడతాడు నిజమే నా తల్లి ప్రతి క్షణము నన్ను బలపరుస్తూ నాకు కష్టాలు వచ్చిన నాకు వేదన కలిగిన నా తల్లి నన్ను బలపరుస్తూ వచ్చింది నా తల్లి మంచి ఉపదేశం చేసేది కన్నీటి ప్రార్థన చేయమని ఉపవాస ప్రార్థన చేయమని సమస్యలు ఉంటే దేవుని దగ్గర చెప్పుకోమని ఇరుగు పొరుగుకు పోయి చెప్తే నువ్వు లోకవైపోతావని నా తల్లి నాకు ఉపదేశించింది నేను ఎప్పుడో మరణిస్తాను చిన్నప్పుడే మరణిస్తానని అనుకున్నారు కానీ నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను బ్రతికినా అప్పుడు నా పేరు అంతకుముందు మేరీ రత్నకుమారి అని ఉండేది కానీ ఎప్పుడైతే నేను మరణిస్తానని అనుకున్నారో మరి ఆ పేర్లన్నీ ఉండడం వల్ల మా అమ్మమ్మ పేరు మా నాయనమ్మ పేరు అందులో పెట్టేది మేరీ రత్నకుమారి అని కాబట్టి అప్పుడు అనుకున్నది ఈ బిడ్డ దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను ఈ బిడ్డని దేవునికి వెళ్ళప్పుడు గీతాలే పాడాలని నా తల్లి నాకు ఆ పేరు పెట్టేది స్థుతి గీతం అని నా పేరు పెట్టింది ఎవరన్నా నన్ను అడిగితే నీ పేరేంటమ్మంటే స్థుతిగీతం అని చెప్తాను అంటే ఏంటండి స్థుతిగీతాలే పాడతారు కదా అంటే ఎప్పుడూ దేవునికి మంచి పాటలు పాడి దైవభక్తిగా పెరగాలని నా తల్లి నాకు పేరు పెట్టింది స్థుతిగీతం అని నిజమే ఈ నన్ను కూడా నాయన సేవలో బలంగా వాడబడుతున్నాడు ఎందుకంటే నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఎవరి గురించో నేను బైబిల్లో చెప్పటం లేదు కానీ నా తల్లే నాకు ఎగ్జాంపుల్ నా తల్లి ఎంతో ప్రార్థన పర్రాలు ఆమె చనిపోతున్నప్పుడు కూడా ఆమె ఏమీ లేవు దూతలు వచ్చి తీసుకెళ్తున్నారని ఆమె చెప్పింది మాతోను నిజమే మా తల్లి అంత గొప్ప జనరాలు ఆమె అనేక పాటలు రచించింది ప్రభు కొరకు జీవించాలని ప్రభువులో బలపడాలని నా తల్లి మమ్మల్ని ఎంతో బలపరిచింది ఆ సేవకురాలుగా ఆమె కన్నీటి ప్రార్థన ఆమె కన్నీటి యొక్క ప్రతిఫలమే ఈరోజు నేను మీ ముందట నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నేనే కాదు నాకు ఇచ్చిన కుమార్తెను కూడా ఆమె ఎంఏడి మరి బిఏడి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నది కానీ అయినప్పటికీ దేవుని సేవకురాలిగా ఆ బిడ్డ నేను సమర్పించిన ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ నువ్వే రీతికున్నావు నీ తల్లి గురించి చెప్తున్నావా నీ నువ్వు చేసిందే తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడల బడు తల్లిదండ్రులు చేసిన మంచి క్రియలు వారు వచ్చునన్నాడు నా ప్రియ బిడ్డ అనేక మంది స్త్రీల గురించి విన్నాం లూదియా స్త్రీ గురించి విన్నాం లూదియా తన కుటుంబాన్ని అంతటినీ అయ్యా నేను విశ్వాసం గలదాన్ని నన్ను ఎంచితే నైంటి రమ్మని ఆహ్వానించి తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది పిలిపి పట్టణానికి ఆమె గొప్ప దైవజనురాలుగా సేవకురాలుగా ప్రకటించే వ్యక్తిగా వాడబడింది ఈరోజు బైబిల్లో కూడా ఆమె పేరు లెక్కింపబడి ఉన్నది మరి న్యాయధిపతుల గ్రంథంలో కూడా మనోహ భార్య గురించి మనం చూస్తున్నాం న్యాయధిపతుల గ్రంథం పదమూడవ అచేయం ఏడవ వచనంలో మనకు తెలుసు ఆమె గుడ్రాలయ్యున్నది ఉంటే ఆమె గర్భం కోసము మరి దూతొచ్చి చెప్పినప్పుడు ఆమె అంటున్నది ఏడవ వచ్చనం మీ ముందట ఉంచుతున్నాను ఆలకించము నీవు గర్భవతి కుమార్ని కందు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము అపిత్రమైన దేని తినకుండము ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండినని నాతో చెప్పిన అందుకు మనోహ నా ప్రభా నువ్వు పంపిన దైవజనుడు మరలా మా ఎద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని ఏహో అని వేడుకున్నాడు పుట్టబో బిడ్డ ఎట్లా మార్పు చెందాలో నాకు తెలియట్లేదు ఎలా పెంచాలో నాకు తెలియట్లేదు అన్నాడు నా బిడ్డ నీ బిడ్డల్ని ఎలా పెంచాలో నీకు తెలియనప్పుడు దేవుని సన్నిధిలో ఉండి అడిగినప్పుడు దేవుడు నీ బిడ్డను ఆశ్చర్యకరంగా పోషిస్తాడు అనేక మంది స్త్రీల గురించి మనం ధ్యానం చేసుకున్నారు కన్నా ప్రబిడ మనం స్త్రీలమైన మనం ఏ రీతిగా ఉన్నాం క్షిప్రా పూయాలి కూడా దేవునికి భయపడినందున రాజాజ్ఞను కూడా లెక్క చేయలేదు ఎందుకంటే ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారయ్యా మేము వెళుతుండగానే కాన్పీటల మీద వాళ్ళు కాన్ పైపోతున్నది అందుకే దేవుడు వారికి మేలు చేశాం వారి పనిలో కూడా వారు విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే దేవునికి భయపడ్డారు మనుషులకు కాదు భయపడేది నా ప్రిబిడ్డ మనుషులకు భయపడుతున్నావా దేవునికి ఎప్పుడు భయపడతావు నీ ప్రభు త్వరగా రాని ఉన్నాడు ప్రభు రాకడలో నీవు ఎత్తబడవా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబం అంతా ఎత్తబడొద్దా అక్కడ రాహా భూవేష తన వాళ్ళని అందరినీ రక్షించుకుంది అనేక మంది వారి కుటుంబాలను రక్షించుకున్నారు కానీ మనము ఎప్పుడు మన కుటుంబాలను రక్షిస్తాం నా ప్రిబిడ్డ ప్రభు కొరకు జీవించవా ఆయన వస్తున్నాడు బహుమానం తీసుకుని వస్తున్నాడు ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు నీ కుటుంబానికి ఇయడానికి నీ బిడ్డలకి ఇయడానికి ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు భయంకరమైన ఈ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము ఆ బ్రతుకుతున్నప్పుడు ఏం చేయాలంటే నుంచి ప్రార్థన చేయాలి ఆయన వైపుకు మనం చేతులు ఎత్తుదాం ఆయనతో మనం మాట్లాడుకుందాం అయ్యా నాకు ఈ సమస్యలు వచ్చినాయి అయ్యా ఇగో జ్ఞానం కలిగి నేను నోరు తెరవడానికి సాయం చేయండి నాలో ఉన్న దుష్టత్వము పగ ద్వేషము ఈర్ష ఇవన్నీ తీసివేసి కృపగల ఉపదేశము నేను బోధించినట్లు నన్ను తండ్రి అని ప్రార్థన చేసుకుందాం అందుకని రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంటుంది నీవు నీ బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపిస్తే తప్పకుండా రాబో కాలంలో ఆయన త్వరగా రాబోతున్నాడు నీకు బహుమానం ఇస్తాడమ్మా జీతం ఇస్తాడు అమ్రం కుల విషయంలో కూడా అంతే మోషే మరి అహరోను మిరియాము ఆమె పాలిచ్చి పెంచింది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మోసేని కాపాడ ఆమె దాచలేకపోయింది ప్రభుపై ఆధారపడ్డది మనం మనం కూడా ప్రభుపై ఆధారపడి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పాపమును మనల్ని ఏలనీయకుండా ఉండాలంటే ప్రార్థన 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 ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అందుకే అన్నాడు ఆశీర్వదిస్తామన్నాడు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యం పుట్టిస్తాడు అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు మనకు ఆశ్రయస్థానము ఆయన ఒక్కడే కన్నాను స్త్రీ కూడా భయంకరమైన పరిస్థితులను కూతురు దెయ్యం పట్టుంటే కూడా అంటున్నది దావిది కుమారుడా నన్ను కరణించాయా నా కుటుంబాన్ని కరణించు నన్ను కరణించు నన్ను మార్చేయా నేను ఇతరులకు మహిమ తెచ్చి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి నాకు నేర్పించండి అని నువ్వెప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు నిలబడతావో ఆయన నీ కొరకు నిలబడతాడు నీ కుటుంబాన్ని అంతటినీ రక్షిస్తాడు ఆ అలాలుయా దేవుడు గొప్ప దేవుడు మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు అందుకంటాడు దుష్టత్వం విడిచిటే వివేకమని దేవుడు నర్లకు తెలియచేశను మనము సుబ్బిద్ధి గల భార్యలుగా సుబ్బిద్ది గల తల్లులుగా మంచి నేర్చుకుని ఇతరులకి మంచిని పంచే మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి వాక్యం ఏంటన్నానా ప్రిబిడ్డా దేవుని మహిమపరుస్తున్నవా దేవుని కొరకు నీళ్ళు పడతావా సమయం అయిపోతున్నది ప్రభుత్వరగా రాబోతున్నాడు ఎవరి క్రియలు వారు వెంట వచ్చినన్నాడు నువ్వు ఒక్కదానివే రక్షించుకుంటావా అది పెండ్లికైతే అందరినీ తీసుకుని పోతావు మరి ప్రభువు విందులోకి నువ్వు పాలు పంచుకోవా ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు ప్రభు కొరకు ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు ఎప్పుడు జ్ఞానం కలిగి ఉపదేశిస్తావు రాబోయే కాలం భయంకరమైన కాలం రాబోతుంది ఎప్పుడు నిర్భయంగా ధైర్యంగా ఉండగలుగుతావు అవి ఉంటుంది ఉండాలంటే విశ్వాసం కలిగి జీవించినప్పుడు ప్రభు కొరకు మనం బ్రతికినప్పుడు దేవుడు మనకి అలాంటి కృప దేవుడు మనకి దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా అవునయ్యా మేము మా బిడ్డల్ని నీ మార్గంలో పెంచడానికే నాయనా మంచి జ్ఞానము కలిగి ఉపదేశించే స్త్రీలుగా మా బిడ్డల్ని మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా. అయా కృపగల ఉపదేశము నువ్వు కృపగల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు మా ఉన్నతుడువు అద్భుతాలు చేయగల దేవుడు అని మా బిడ్డలకి మేము నేర్పించేవారుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన మాలో ఉన్న ఏమైన కార్యాలు ఏమైతే ఉన్నవో అవన్నీ నజరేడైన యేసు నామమున మాకు బిడల కలుగును కాక నీకు మహిమ తెచ్చి బిడ్డలక వారు ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఇదిగో లూది ఆ హృదయాన్ని తెరిచిందయ్యా వాక్యమందు పౌలు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచిందయ్యా తన జీవితాన్ని మార్చుకుంది అయ్యా మేము కూడా అలాంటి మార్పు కలిగి చేసి నీకు మహిమ తెచ్చి బిడ్డలక మమ్మల్ని బలపరచమని మీ ఆత్మకార్యాలు మా పట్ల జరిగించమని ఏ సతి పరిశుద్ధ నా మమ్మని బట్టి అవు మేన్ దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక అవును ఈ మీ ప్రార్థన అవసరతలు కోరినలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము మరి ఈ కార్యక్రమంను బలపరచాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన లే నేను ప్రణితికి దేవుడి వారికి ఆశీర్వాదాలు మెండుగా దయచేయను కాక అవున్